హాయ్ ఫ్రెండ్స్, విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మనకి గ్రామ సచివాలయంకి సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత మనకి ఒక ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ సరళి చూసుకున్నట్లయితే పరీక్ష విధానం అనేది అయితే నిరుద్యోగుల్లో నిరాశ అనేది కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే మినిమం క్వాలిఫై అయ్యే పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే పేపర్ సరళి చూసుకున్నట్లయితే చాలా కష్టంగా ఉన్నదని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అనేది ఆందోళన అనేది చెందుతున్నారు. మినిమం క్వాలిఫై మార్కులు కూడా రావడం కష్టంగా మారుతుందని నిరుద్యోగ అభ్యర్థులు అనేవి ఆందోళన అనేది చెందుతుంది. అయితే ప్రస్తుతానికి క్వాలిఫై మార్కులు రద్దు చేయాలని జేఏసీ హేమంత్ కుమార్ అనేది డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరుద్యోగ జేఏసీ సంబంధించింది. అయితే మీరు కూడా ఈ క్వాలిఫై మార్కులు తగ్గించాలనుకునే అభ్యర్థులు ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడాను. అయితే క్వాలిఫై మార్కులు తగ్గించాలని నిరుద్యోగ జేఏసీ నేత హేమంత్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీలో భాగంగా కేటగిరీ 1 పరీక్షలకు నెగిటివ్ మరియు క్వాలిఫై మార్కులు రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ మనకి రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన అనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించిన కేటగిరీ 1 పరీక్షాపత్రాన్ని సరళి చూస్తే నిరుద్యోగులు తీవ్ర నిరాశ అనేది గురి అయిందని మనకి జేఏసీ నేత అనేది పేర్కొనడం జరిగింది. అయితే అందులో మనకి కేటగిరీ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్లో 51 పేజీల ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి కేవలం 2 గంటల 30 నిమిషాలలో ఈ సమయం ఇచ్చారని, ఇందులో చాలా ప్రశ్నలు చాలా కఠినతరంగా ఇబ్బందికరంగా ఉన్నాయని, 4 ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్నగా తయారు చేసి ఇచ్చారని, సమయం కూడా చాలా తక్కువగా ఉన్నందున మిగిలిన ప్రశ్నలు కూడా చదవకుండానే అభ్యర్థులు జవాబు చూడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని, అయితే ఈ ప్రభుత్వం దీన్ని నెగిటివ్ మార్కులు మరియు కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గించాలని, నెగిటివ్కి సంబంధించింది మరియు కట్ ఆఫ్ మార్కులు రద్దు చేయాలని, మెరిట్ ప్రకారం రాష్ట్ర విధానంలో మనకి భర్తీ చేయాలని జేఏసీ నేత మనకి హేమంత్ కుమార్ అనేది డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2, గ్రూప్ 3 మెయిన్స్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయాలని, గ్రామ సచివాలయం పరీక్షల కంటే ముందుగా మనకి ఈ యొక్క ప్రకటన అనేది చేయాలని కోరారు. ఏపీపీఎస్సీలో మిగిలిన నోటిఫికేషన్ల వయోపరిమితి తక్షణమే పెంచాలని ఇదొక మనకి నిబంధన కూడా పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 30తో పూర్తవుతున్న వయోపరిమితి జీవోను పొడిగిస్తూ శాశ్వత జీవోను ప్రభుత్వం విడుదల చేయాలని మనకి కోరడం జరిగింది జేఏసీ సంబంధించింది. అయితే ముఖ్యం మీద మనకు చూసుకున్నట్లయితే గ్రామం మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన క్వాలిఫై మార్కులు రద్దు చేయాలని మనకి నిరుద్యోగ జేఏసీ అనేది డిమాండ్ చేస్తుంది. దీన్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.